वेलकम बैक टू अवर चैनल मनारी टीवी प्लस नीनु पोटाटो कटलेट चाला टेस्टीगा एंत रुचिकरमैना पोटाटो कटलेट तैयार चेसे मुंदु वाटि इंग्रीडियंट्स एंटो चूसुकुंदाम। मुंदुगा पोटाटोस अंडि इला उड़कबेट्टुकोनी मोत्तम पैन पुट्टंता तीसि उड़कबेट्टुकोनी पेट्टुकुंदाम। तरिगिन उल्लिपाय मुक्कलु, तरिगिन पच्चिमिर्चि मुक्कलु, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కొద్దిగా ఉప్పు, కారం, జీలకర్ర, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఆయిల్ 2 టేబుల్ స్పూన్, బొంబాయి రవ్వ కూడా మనం వాడుకుంటున్నాం। ఇప్పుడు ఇంగ్రీడియన్స్ చూశారు కదండి, తయారు చేసే విధానం ఏంటో మీకు చూపిస్తాను। ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు ఇలా స్మాష్ చేసుకోవాలండి, మొత్తం మ్యాష్ చేసుకోవాలి। ఇలా మీ దగ్గర మ్యాషర్ ఉంటే దాంతో మొత్తం ఇలా మ్యాష్ చేసుకోండి, మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి। ఇలా మొత్తం మ్యాష్ చేసుకోవాలండి, మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి। దీంట్లో కట్ చేసి పెట్టుకున్నాం మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, పుదీనా ఇలా తురుములా వేసుకోండి। ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకోండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా కారం వేసుకోండి। చాలా టేస్టీగా ఉంటుందండి, పిల్లలకి చాలా ఈజీగా చేయగలిగే ఒక స్నాక్ ఐటమ్, ఎంతో టైం కూడా పట్టదు దీనికి। కొద్దిగా టేస్ట్కి సరిపడ salt వేసుకోండి। ఇందులో నేను రవ్వని యూస్ చేస్తున్నానండి, మీకు యూస్ చేయాలి అనుకుంటే చేసుకోండి, లేదైనా ఒకవేళ రవ్వ యూస్ చేయకుండా కూడా చాలా టేస్టీగా ఉంటుంది। రవ్వ యూస్ చేస్తే ఏంటంటే చాలా కొంచెం క్రిస్పీ క్రిస్పీగా వస్తుందండి రవ్వ। ఇందులోకి నేను ఇంకా పుట్నాల పౌడర్ కూడా వాడుతున్నానండి, పుట్నాలని ఇలా పొడి చేసుకొని పొడిని ఇందులో యూస్ చేసుకోవచ్చు, చాలా క్రిస్పీగా ఉంటుందండి। ఇప్పుడు మనం ఇందులో పుట్నాల పొడిని కూడా యూస్ చేసాం, మొత్తం దీన్నంతా కలిపిండి మొత్తం కలిసేలాగా కలుపుకోండి। మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ పొటాటోస్ ఉడకబెట్టుకున్నాం కదా మనం, కాబట్టి వాటికే వాటర్ కంటెంట్ ఉంటుంది। మొత్తం ఇలా కలిసిపోయేలాగా కలుపుకోండి। ఇందులో కొద్దిగా ఆయిల్ని పోసుకోండి, వేడి చేసే ఆయిల్ని। ఇందులో మనం వాటర్ యూస్ చేయట్లేం కదండి, కాబట్టి ఆయిల్ యూస్ చేస్తే చాలా స్మూత్గా వస్తుంది। ఇలా మొత్తం ముద్దలా చేసి కలిపి పెట్టుకోండి। ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న ఇలా ముద్దలాగా తీసుకొని ఇలా చిన్న చిన్న బిల్లలా చేసుకోవాలి, పల్చగా చేసుకోవాలి, చిన్నగా చేసుకోవాలి, ఎందుకంటే లోపల మొత్తం కుక్కోవాలి కదండి। ఇలా చిన్న చిన్న బిల్లలా చేసుకొని ఇలా పెట్టుకోండి, అన్నీ మొత్తం ఇలా చేసి పెట్టుకోవాలి పక్కకి। చూసారు కదండి, అన్నీ ఇలా చిన్న చిన్న బిల్లల్లాగా పల్చగా చేసి పెట్టుకోవాలండి। ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాం। ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మీరు దోశ ప్లేట్ పెట్టుకోండి, లేదంటే ఒక కడాయి లాంటి దాంట్లో అయినా కూడా వేయించుకోవచ్చు। దోశ పైన మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్ని। కొంచెం పెనం వేడెక్కాలండి, వేడెక్కిన తర్వాత మనం వీటిని రెండు వైపులా వేయించుకుందాం। ఆయిల్ వేడైంది, ఇప్పుడు వీటిని మనం ఇలా ప్లేట్ మీద
సైడ్స్ వీటిని మీడియం ఫ్లేమ్ లో వేయించుకుంటూ ఉండాలండి రెండు సైడ్ బాగా ఉడకాలి కొద్దిగా ఇలా టూ సైడ్స్ మనం లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి ఇలా ఇలా వేయించుకుంటూ ఉండాలండి టూ సైడ్స్ ఈ కలర్ వచ్చేసింది చూడండి దీనిలాగా ఇవన్నీ కూడా వేయించుకుంటూ ఉండాలి చూసారు కదండి ఇలా రెండు వైపులా వేయించుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా రెసిపీ పైన కామెంట్ చేయండి మేము చేసే మరిన్ని కొత్త కొత్త వీడియోస్ ని మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను థాంక్యూ